వివిధ రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టే బీజేపీకి తాము అధికారంలో ఉన్న బీహార్లో భారీ షాక్ తగలడం ఖాయంగా మారిందా? ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం నితీష్ కుమార్ తిరిగి వేరే ఫ్రంట్ తో జట్టు కట్టనున్నారా? విపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో మహాకూటమి 2.0 సర్కార్ ఏర్పాటుకు జేడీయూ చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రంగం సిద్ధం చేసుకున్నారా అంటే తాజా పరిణామాలను బట్టి అవునని సమాధానం వినిపిస్తుంది. ఇక బీహార్ రాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణానికి ఉత్కంఠంగా మారుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగే యోచనలు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో నేడు అధికార ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నితీష్ కుమార్ మరికొద్ది సేపట్లో గవర్నర్ను కలిసి అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్ రాష్ట్ర గవర్నర్ పాగు చౌహాన్ ను కలిసేందుకు నితీష్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. బీజేపీతో తాము పొత్తు వీడుతున్నామని గవర్నర్కు ఆయన అధికారికంగా చెప్పే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక అది జరిగితే నితీష్ ప్రభుత్వం మైనటీలో పడుతుంది. అప్పుడు ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్లతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు జేడీయూ నేతలతో నితీష్ సమావేశమయ్యారు. అటు ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్ష పార్టీల మహాగబంధన్ కూటమి ఎమ్మెల్యేలు కూడా రబ్రీదేవి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండేలా మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష నేతలు లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్కు అందజేశారు. మహాగఠబంధన్లోకి నితీష్ వస్తానంటే తాము తప్పకుండా స్వాగతిస్తామని కాంగ్రెస్ నేత అజిత్ శర్మ భేటీ అనంతరం వెల్లడించారు. ఇక మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఉదయం ఉప ముఖ్యమంత్రి తారాకిషోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. విపక్షాల ప్రభుత్వాలను కోలగొట్టే బీజేపీకి తాము అధికారంలో ఉన్న బీహార్లో భారీ షాక్ తగలడం ఖాయంగా మారింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం నితీష్ కుమార్ తిరిగి మహాగఠబంధన్తో జట్టు కట్టే దిశగా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏడాదిన్నర కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో పొత్తు ఉన్న ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీనే చిరాగ్ పాస్వాన్ను రంగంలోకి దించిందని ఆరోపణలున్నాయి. తక్కువ సీట్లు సాధించిన నితీష్ కుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన పెత్తనం మాత్రం కమలం నేతలే సాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇక తాజాగా జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ శనివారం పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ జేడీయూ బంధాలు మరింత పలచబడ్డాయి.
కొంతకాలంగా బీజేపీకి దూరం పాటిస్తున్న సీఎం నితీష్ ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి గత నెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిషా నిర్వహించిన సమావేశానికి పాత రాష్ట్రపతి వీడ్కోలు కొత్త రాష్ట్రపతి ప్రమాణం ఇలా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు। बीजेपी की षाक इच्छी तिरी महाकूटमी सरकार एर्पट्टन जेडीयू नितीश कुमार एन कमुखता प्रदर्शि जेडीयू एमएलए मध्यंतर एन कमूखर यह नेपथ्य पात मित्र आरजेडी कांग्रेस वामपक्ष पेकोनी अधिकारा का अच्छा वेवड़ना దీనికి బలనే చేకూర్చేలా విపక్ష పార్టీలు ప్రకటనలు ఉన్నాయి। 75 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆర్జేడి మద్దతు నితీష్ కుంటుందని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు। ఇక బీజేపీని కాదనుకుంటే మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమని వామపక్ష పార్టీలు కూడా ప్రకటించాయి। बीहार लो सीपीआई एमएल लेनिनिस्ट को 12 सीपीआई सीपीएम लकु चेरो रेंडेसी सीटलु नाय नितीश को मदत इच्चेंदुकु सिद्धमने कांग्रेस पार्टी राष्ट्र नेतलु कूडा प्रकटिंचारु। मरोवैपु नितीश तो सोनिया चीफ सोनिया गांधी फोन्लो मात्लाडारनि प्रचारं जोरंदुकुंदि। 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది। దీంతో బీహార్ రాజకీయాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి।